వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు పండుగ జరుపుకుంటే రాజధానికి సమర్థంగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది. 7,400 మంది అధికారికంగా 7,400 మంది పైగా పోలీసులు ఆక్టోపస్ యాంటీ నక్సల్ స్క్వాడ్ గ్రేహౌండ్స్ అవసరమా? నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతూ ఉందా ఇది? ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. ఏ ఒక్కరు కూడా ఎవరికైనా ధైర్యం ఉందా? ప్రజా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ధైర్యం ఎవరైనా చేశారా? వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్ళి ఈ రోజున డిఐజీ స్థాయి అధికారిని కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించి అడుగు వేయడానికి కూడా మమ్మల్ని అలౌ చేయకుండా బయటికి ఒక్క క్షణం సంయమనం కోల్పోతే ఒక్క క్షణం పరిస్థితులు చేయదాడి మా బాధ్యత ఉంచేలా చేస్తాం. భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి కదపడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా అమరావతి ఒకటే రాజధాని, రాయలసీమలో హైకోర్టు వాళ్ళు నిర్ణయించుకున్నారని మేము సమర్థించాం. కానీ ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పి ఎక్కడైనా మూడు రాజధానులు ఉంటాయి? అసలు ఎక్కడన్నా ఆచరణీయం కాదు ఇది. అంతకుముందు టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము. ఈ రెండింటికి భారతీయ జనతా పార్టీ జనసేన సమదూరంలో పెట్టి ఇద్దరిని చాలా బలంగా ఎదుర్కోబోతున్నాం. ఆ రోజున టీడీపీ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పు ఈ రోజుకి ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒకే ఒక నెపం మీద ఈ రోజున రాజధాని తరలించడం, అక్కడ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమే ఉంటే పలాసులు క్యాష్యూ బోర్డు రావాలి ఇప్పటికి. ఇది పొద్దుటి నుంచి ఆడపడుచుల్ని మహిళల్ని రైతుల్ని దారుణంగా లాటరీ ఛార్జ్ చేసి మేము వెళ్ళి మాట్లాడదాం పరామర్శిద్దామంటే కూడా కనీసం మా ఆఫీస్ ప్రమిస 10 అడుగులు కూడా చేయడానికి కూడా ఇంత సమయం తీసుకుంటా ఉన్నారు. డిఐజీ గారికి మేము విన్నవించాం, వాళ్లే కూర్చొని ఒక గోడలాగా మమ్మల్ని వెళ్ళనివ్వకపోతే ఇంక మేము చేతులు వేయాలి వాళ్ళ మీద. అంటే వాళ్ళకి శాంతి భద్రత సమస్యలు కావాలి వాళ్ళకి. ఇందాక నుంచి ఎంత ప్రాధేయపడ్డా కానీ కనీసం ఒక గ్రామానికి వెళ్ళనివ్వండి, రైతులు కొంచెం పరామర్శ చేయనివ్వండి మమ్మల్ని. ఇది పోలీస్ అధికారుల కంటే కూడా పోలీస్ అధికారులు నడిపిస్తున్న ఈ వైసీపీ రాజకీయ నాయకత్వం నశించాలని అందుకో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అడ్డగోలుగా ప్రతిపక్షంలో ఉండి 33,000 ఎకరాలను కావాలని సమర్థించిన వ్యక్తి ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఈరోజు రాజకీయ ఇదే హేతువు. మీకు తప్పులు చేసిన వాళ్ళని మీరు కమిటీలు వేసి సిబిఐ రిపోర్ట్ వేసి లోపల పెట్టడం అంతసేపు మీకు మొత్తం అధికార యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. వీటన్నిటికీ వెనక ఇది ఏం కారణం కాదు, వీళ్ళన్నిటికీ వైజాగ్ వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో ఫ్యాక్షన్ కల్చర్ తీసుకురావాలి, అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలి, రియల్ ఎస్టేట్ దందా చేయాలి అక్కడ. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే చీకొట్టారు ఈ ఫ్యాక్షన్ నాయకుల్ని. ఏ రియల్ ఎస్టేట్ దందా ఈ ఫ్యాక్షనిజం చేసిందో ఈ ఫ్యాక్షన్ నాయకులు చేశారో మళ్ళీ మొత్తం దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చేయబోతున్నారు. దీనికి యువత మహిళలే దీన్ని అడ్డుకోవాలి.
మీరే అడ్డుకోవాలమ్మా, మీరే అడ్డుకోవాలి దీన్ని. యువతే అడ్డుకోవాలి. ఈరోజు నిజంగా చాలా వేదన ఉంది. నిర్దాక్షిణ్యంగా ఇన్ని వేల మంది పోలీసులను పెట్టి ఇది ప్రజాస్వామ్యం అంటారా దీన్ని? ఇదే ప్రజాస్వామ్యం? ఇది 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని శుభ్రంగా బలంగా ప్రశాంతత ఇవ్వాల్సిన రాష్ట్రానికి అలజడిచ్చారు మీరు, అశాంతి ఇచ్చారు మీరు. సిగ్గుండాలి ఒక్కొక్కళ్ళకి. మా పార్టీ ఆఫీసులోంచి మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదు మీరు, మేము గుర్తు పెట్టుకుంటాం. ఇది మొన్నటికి మొన్న కాకినాడలో మా మీద మీరు చేసింది మేము మర్చిపోలేదు. ఈరోజు మా ఆఫీసులో ముందు అడుగు వేయడానికి కూడా మమ్మల్ని నిర్బంధించారు. ఈరోజు మేము ఇది మర్చిపోం. ఏం చట్టవిరుద్ధం? వాళ్ళు ఏది చట్టానికి లోబడి చేశారు? మొత్తం అన్ని చట్టానికి విరుద్ధంగా చేశారు. వీళ్ళు ఒక్కటి చేయలేదు చట్టానికి లోబడి. ఇందాక నుంచి అధికారులు అడుగుతా ఉన్నా ఎందుకు మమ్మల్ని నిర్బంధించారంటే దానికి ఏం లీగాలిటీ లేదు. మమ్మల్ని అంతే ఆర్డర్స్ ఉన్నాయి, మేము పంపించాం. జనసేన బీజేపీ రైతులకు మద్దతుగా నిలబడుతున్నాం. అమరావతి రాజధానిని వీళ్ళు అక్కడ తరలిస్తున్నారే అనుకుంటున్నారేమో, కానీ అది తాత్కాలికం. అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం తాత్కాలికమేది. ఎందుకంటే ఇది 5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకున్న తర్వాత వచ్చిన రాజధాని. ఇది 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈరోజు రోడ్ల మీద పడ్డారు. లాటరీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. ఆడపడుచులను చూడకుండా కూడా వాళ్ళ మానవ ప్రాణాలు సైతం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళకి అడ్డంగా నిలబడిన మా మహిళా నాయకులను కూడా మీరు అడ్డంగా పోలీసులు కొట్టారు. ఈరోజు ఇది ఒక రోజులో మేము ఈరోజు చూసుకుంది. ఈరోజు మేము కూర్చోవాలి. ఈరోజునే భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఎన్నికలు జరిగినాయి. నడ్డా గారిని ఎన్నుకున్నారు. సంయుక్తంగా మేము కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. దీన్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి అమరావతి రాజధాని ఒకవేళ వాళ్ళు కదిలింది అని అనుకున్నా కానీ అది తాత్కాలికం అని మీకు ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అలాగే మా ఎమ్మెల్యే జనసేన పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా పొద్దునే తెలియజేశాం పార్టీ స్టాండ్ ఏంటని చెప్పి. కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. అది నిజంగా చాలా బాధ కలిగించింది మాకు. దీని మీద మేము ఆలోచించి, పిఎస్సి ఆలోచించి, అందరితో నాయకులతో మాట్లాడి దీని మీద బలమైన నిర్ణయం తీసుకుంటాం. అలాగే అన్ని వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాం తప్ప రాజధాని పెడితే అభివృద్ధి వస్తుంది అనుకునే ధోరణి ఇది జనసేనకు లేదు. అభివృద్ధి వెనకబడిన ప్రాంతాలకి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. అలాంటప్పుడు 13 జిల్లాలకు 13 రాజధానులు పెట్టండి. ఇన్ని వేల గ్రామాలకి ఒక్కొక్క రాజధాని పెట్టండి. రాజధాని అనగానే ఇంక కూర్చోబెట్టదు. ఒక రియల్ ఎస్టేట్ ఆట అయిపోయింది. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఆట అయితే దాన్ని అరికట్టాల్సింది పోయి మళ్ళీ మీరు ఒక సరికొత్త రియల్ ఎస్టేట్ ఆటకి దారితీస్తుంది. ఈరోజున యువతకు కూడా, ప్రజలకు కూడా, మహిళలకు కూడా, ఆడపడుచులకు కూడా మేము సవినయంగా తెలియజేసుకుంటాం. దీన్ని మీరు ఈ రాజధాని అనేది ఒక ఆట అయిపోయింది అందరికీ. నేనన్నా కూర్చోబెట్టి ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు, గాంధీనగర్ తరహాలు కనీసం 10 నుంచి 14,000 ఎకరాలు సరిపోద్ది అని నేనన్నా మాట్లాడాం. జనసేన చాలా బలంగా మాట్లాడింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అమరావతిలో రాజధాని ఉండాలి. అలాంటి రైతుల్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా రక్తం వచ్చేలా కొట్టి రోడ్ల మీద పడేసి ఇళ్లలోకి రానివ్వకుండా వాళ్ళకి మద్దతుగా బయటికి వద్దామంటే బొమ్మలు కూడా ఇక్కడ మా సొంత మేము మా పార్టీ ఆఫీసులో కూర్చొని బయటకు వద్దామంటే కూడా ఈరోజు మమ్మల్ని నిర్బంధించారు. మమ్మల్ని జాతీయ స్థాయిలో ఇది చాలా బలమైన మార్పులకు దారితీయబోతా ఉంది. ఈరోజు వైసీపీ తీసుకున్న నిర్ణయం వైసీపీ వినాశానికి వాళ్ళు మొదలైంది. దీనికి వైసీపీ వినాశానికి మొదలైంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.